చిన్న కడాయి తీసుకున్నాను అందులో ఒక 1 టీ స్పూన్ ఆఫ్ జీలకర్ర వేసాను దీన్ని కొంచెం లైట్ గా ఫ్రై చేస్తా అండ్ దీన్ని కొంచెం పక్కకు తీసి పెట్టుకుంటున్నాను జీలకర్ర వేయించి అండ్ ఇదే కడాయిలో పచ్చిమిరపకాయలు వేస్తున్నాను ఒక 10 నుంచి 15 వరకు కారాన్ని బట్టి వేసుకోండి లో ఫ్లేమ్ లో పెట్టుకొని పచ్చిమిరపకాయల్ని వేయించుకుందాం ఇట్లా అండ్ ఇట్లా ఆయిల్ చల్లుకుంటా పచ్చిమిరపకాయల్ని చిన్నగా వేయిద్దాం ఇదిగోండి ఒక 2 నిమిషం సిమ్ లో పెట్టి వేయించాను చాలు ఇప్పుడు దీంట్లోకి నేను ఒక 3-4 టేబుల్ స్పూన్స్ పల్లీలు తీసుకున్నాను అవి వేయించి పొట్టు తీసిన పల్లీలు అండ్ ఇట్లాగనే 2-3 టేబుల్ స్పూన్స్ నువ్వులు తీసుకున్నాను ఇవి కూడా వేయించిన నువ్వులు జస్ట్ మనం మా ఖాళీ పెంక మీద వేయిస్తాం కదా అట్లాగా పల్లీ ఇందాక వేయించిన జీలకర్ర ఇది మనం ఇందాక స్టార్టింగ్ వేయించుకున్నాం కదా సేమ్ జీలకర్ర ఎట్లయితే వేయించారో అట్లానే పల్లీలు నువ్వులు కూడా వేయించాలి కొంచెం వెల్లుల్లి పేస్ట్ ఇది వెల్లుల్లి ముద్ద 1 టీ స్పూన్ ఫుల్ ఉప్పు అండ్ ఇది చూసారా ఒక 4-5 రెక్కల చింతపండు నానబెట్టింది అది కూడా వేసేసి ఇప్పుడు దీన్ని కొంచెం నీళ్లు పోసుకొని మనం ముద్దలాగా చేసుకొని రావాలి చాలు ఇదిగోండి ఇవి చూసారా ఇవి రెండు దోసకాయలు నేను ఈ సైజ్ ముక్కలు కోసుకున్నాను అండ్ పొట్టు తీయలేదు అలాగే ఉంచాను గింజలు కూడా తీయలేదు అన్నీ అలాగే ఉన్నాయి అది 1/4 కిలోకి కొంచెం ఎక్కువ ఉంటుంది అంతే ఇదిగోండి ఈ పేస్ట్ ఇప్పుడు మనం మిక్సీ చేసుకున్నాం కదా ఈ పేస్ట్లో ఈ దోసకాయ ముక్కలు వేసి కచ్చపచ్చిగా గ్రైండ్ చేసుకొని రావాలి మన బజ్జి గ్రైండ్ అయ్యి వచ్చేసింది చూసారా ఇది ఒక్కలు ఒక్కలుగా అట్లా రావాలి కొన్ని పెద్ద ముక్కలు కొన్ని చిన్న ముక్కలు కొంత పేస్ట్ అట్లా కలుపుకుంటే కసకసా అని చాలా బాగుండాలి సో ఇలా గ్రైండ్ చేయాలి ఇప్పుడు మళ్ళీ స్టవ్ అంటించి మంచిగా 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకోండి మీకు అవకాశం ఉంటే కనుక అందులో ఒక స్పూన్ నెయ్యి కలపండి బాగుంటుంది పోపు చాలు ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు వేస్తున్నాను అండ్ ఒక 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు 1/2 టీ స్పూన్ మినపప్పు అండ్ మనం 2-3 ఎండుమిరపకాయలు ఇట్లాగా ఒక్కలు చేసుకొని వేసుకోండి అండ్ కొద్దిగా కరివేపాకు అండ్ ఒక 2-3 పప్స్ ఆఫ్ ఇంగువ కొంచెం ఇంగువ వేసుకోండి దట్స్ ఆల్ కొంచెం కొత్తిమీర కూడా నేను ఆయిల్లో వేసేస్తున్నాను దీన్ని దోసకాయ బజ్జీ అంటాము లేదా పచ్చి దోసకాయలు పచ్చడి అని కూడా అనండి చిటికెడు పసుపు వేస్తున్నాను చూడండి సో నేను ఇంకా స్టవ్ బంద్ చేస్తున్నా మన దోసకాయ బజ్జీ మీద ఈ పోపుని ఇలా సుతారంగా పోసేయండి వావ్ ఎంత కలర్ఫుల్గా ఉందో చూసారా టేస్ట్ కూడా అంత రేంజ్లో ఉంటుంది చాలా డెడ్ ఈజీ ప్రాసెస్ అండి ఇది టేస్ట్ మాత్రం ఇంకా జీవితంలో మర్చిపోలేరు కాబట్టి దయచేసి ట్రై చేయండి డోంట్ ఎవర్ డేర్ టు మిస్ దిస్ టేస్ట్ ప్లీజ్ ప్లీజ్ ఫర్ మై సేక్ మీరు చేసేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతూ ఇలాంటి దోసకాయ బజ్జీ లాంటి మంచి యమ్మీ యమ్మీ పచ్చడి లాంటి కర్రీస్ని మీ ముందుకు తీసుకొస్తానని మాటిస్తూ ఉండనా మరి నేను